నూటి సంబంధం జరుపుతాయని చెప్పడం చూస్తుంటే నిజంగా కూడా నా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఎప్పుడు కూడా నిర్ణయాలు చూడడం చూడలే. ఎందుకంటే అట్టడి కూరగాయలు కోరుకుంటున్నాయి, నా పరిపాలన నా చరిత్ర రావాలని కోరుకుంటున్నాయి. అలాంటి వాళ్ళకి అలా నిర్ణయం మరి జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ఆయన ఉంటాడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. దాంతోపాటు పరిపాలనలో విధానంలో మార్పులు తీసుకొచ్చారు, ఒక గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఆ గవర్నెన్స్ ఏ విధంగా ఉంటుందని కూడా ఆయన నిశ్చయం చెప్పింది. టెండర్ సిస్టమ్లో వచ్చి ఒక జ్యుడిషియల్ కమిషన్తో టెండర్ని మరి ఎవాల్యుయేషన్ చేయిస్తామని చెప్పారు. ఇది ఎక్కడ కూడా చేస్తారు జరగలే. ఆ చేస్తున్న ప్రయత్నానికి పూర్తిగా కూడా మరి శాసనసభలు అందరం కూడా ఏకగ్రీవంగా ఆమోదించాం, ఆయన వెంటనే ఉన్నామని చెప్పాం. ఏ విధంగా ఐదు ఉప ముఖ్యమంత్రిని ఒకరికి వచ్చి కాపులు, ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఒకటి మైనార్టీ, ఐదు కులాలకి ఐదు ఉప ముఖ్యమంత్రులు కూడా ఇస్తానని చెప్పడం చూస్తుంటే ఇది ఒక సాఫ్ నిర్ణయం. ఇది ఈ నిర్ణయానికి హ్యాండ్ షాప్.